ప్రాపర్టీ ట్యాక్స్ విషయంలో ప్రతి సంవత్సరము ఫిఫ్టీన్ పర్సెంట్ అనౌన్స్మెంట్ అంటున్నారు ఇటీవతలే మనము కోవిడ్ నుంచి బయటపడ్డాము మీరు అన్నట్టు సమాజంలోని అన్ని వర్గాలు కూడా చాలా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయి ఈ విషయంలో మీ ప్రభుత్వం వస్తే ఎటువంటి చర్య తీసుకుంటుంది తర్వాత ఈ ప్రాపర్టీ ట్యాక్స్ విషయంలో పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి సులభ సరళమైనటువంటి విధానాలు ఏమైనా మీరు పరిశీలించి ముందుకు తీసుకొస్తారా నెక్స్ట్ ఇంకొకటి చిన్న ప్రశ్న సార్ ఇందాకనే మన మిత్రులు చెప్పారు పెట్రోల్ ప్రోడక్ట్ విషయంలో దాన్ని ఏమన్నా జీఎస్టీ పరిధిలోకి తీసుకువస్తారా నెక్స్ట్ జిఎస్టి పోర్టల్లో వ్యాపారస్తులకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ పై మీద ఏమైనా మీరు స్పందిస్తారా ఇంతకుముందు మీరు వ్యాట్ తీసుకువచ్చినప్పుడు గ్రీవెన్స్ సెల్ అని హెల్ప్ అని హెల్ప్ లైన్ అని పెట్టిండేవాళ్ళు ఇప్పుడు సౌత్ ఇండియాకి సంబంధించి ఒక్కరికి ఒక్క విషయంలో కూడా అటువంటి వెలుసుబాటు లేదు అదే నార్దన్ స్టేట్స్లో ఆ అవకాశం ఉంది రీసెంట్గా మేము మీట్ చేసినప్పుడు మాకు కమిషనర్ గారే చెప్పారు వాళ్ళు గుజరాత్ వెళ్తే వాళ్ళు పోర్టల్ మొత్తం కూడా గుజరాతీ భాషలో ఉందంట మనకు ఎందుకు అటువంటి అవకాశం లేదు మొన్న మంగళగిరిలో నేను పాదయాత్ర చేస్తుంటే ఒక ఇంటి నుంచి పెద్ద వచ్చారు రెండు అంతస్తులు కొంచెం రీజనబుల్ సైజ్ హౌస్ అదొక గ్రామం పదహారు వేల రూపాయలు కడుతున్నారు ప్రాపర్టీ ట్యాక్స్ స్ట్రైట్గా పదహారు వేల రూపాయలు కట్టించుకుంటున్నారు బాబు గారు ఉన్నప్పుడు థౌజండ్ రూపీస్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఉండేది ప్రాపర్టీ ట్యాక్స్ విషయం కూడా ఇప్పుడు మీరు చూస్తే ఈ ప్రభుత్వం ప్రాపర్టీ వాల్యూ ఆధారంగా తీసుకుని ట్యాక్స్ పెడతామని చెప్తున్నారు కొన్ని సందర్భాల్లో నా దృష్టి కూడా వచ్చినాయి తెల హైదరాబాద్ కన్నా ఎక్కువ ప్రాపర్టీ ట్యాక్స్ ఆంధ్ర రాష్ట్రంలో వసూలు చేస్తున్నారు ఓకే వసూలు చేస్తున్నారు అది ప్రభుత్వం ఇష్టం అని అనుకోవచ్చు కానీ మౌలిక సదుపాయాలు అలానే కల్పిస్తున్నారా రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కానీ ఇక్కడ కల్పిస్తున్నారా లేదు మీరు ఈరోజు చూస్తే ప్రాపర్టీ ట్యాక్సే కాదు చెత్తమైన వేసే పన్ను కూడా విపరీతంగా పెంచారు ప్రత్యేకంగా చిరు వ్యాపారస్తులకు అయితే పరుపాటున మీరు అడుగుతే లోకల్గా ఎందుకే మేము కట్టాలంటే చెత్త తీసుకొచ్చి మన దుకాణం ముందర పడేస్తున్నారు చాలా సంఘటనలు అయిన జరిగినాయి ఇట్లా సో అంటే బెదిరిస్తాం మీరు కట్టాల్సిందే ముక్ అంటే ముక్కు పిండే వసూలు చేస్తాం అది జరుగుతుంది ఇంకో పక్కన బోర్డుకు కూడా ఇప్పుడు ట్యాక్స్ పెంచారు కరెంటు ఛార్జీలు కూడా మీరు చూస్తే ఏఎల్డీ ఏసీడీ ఫీ అని పెట్టేసి విపరీతంగా వసూలు చేస్తున్నారు మొన్న కంపెనీని కలిసిన వాళ్ళు దే ఆర్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ లార్జర్ ఇన్వెస్టర్ ఇన్ ఆంధ్ర రాష్ట్రం అంటే బాబు గారిని చూసి ఇన్వెస్ట్ చేశారు తరతరాలుగా వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు వాళ్ళొక మాట చెప్పారు అంటే ఈ ప్రభుత్వం పరిస్థితి ఎలా ఉందంటే అని అడిగా అంటే సింపుల్గా చెప్పారు మేము విండ్ మిల్ పెట్టుకున్నాం క్యాపిటివ్ కన్జంప్షన్కి బాబుగారు హయాంలో ఇచ్చారు మాకు ప్రాజెక్టు పెట్టుకున్నాం మానేలింది ఈ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత మేము ప్రభుత్వం ఇచ్చిన యూనిట్లకి ఇంకా మా డబ్బులు రాలేదు మూడు సంవత్సరాలు అయింది అన్నారు విండ్ మిల్కి క్యాపిటల్ సబ్సిడీ అన్నాడు మన ప్రభుత్వం ఇచ్చేది అది కూడా ఇవ్వలేదన్నారు సో చూడండి ఎట్లా వ్యాపారస్తుల్ని కానీ ఎట్లా ఈ ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంది అనేది ఒక ఉదాహరణ సో కరెంట్ ఛార్జ్లో కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు ఇంకా పెట్రోల్ డీజిల్ కూడా పెద్దవాళ్ళు ఆల్రెడీ డిస్కస్ చేశాం ఇప్పుడు జిఎస్టి రెజీమ్ పెట్రోల్ డీజిల్కి అనేది ఏ రాష్ట్రం కూడా ఒప్పుకోవట్లేదు రాష్ట్రాలు అప్పుడు జీఎస్టీలోకి అన్నీ తీసుకొచ్చినప్పుడు పెట్రోల్ డీజిల్ మిన మినహాయింపు అనేది మస్తున్న అండర్స్టాండింగ్తో తీసుకొచ్చారు సో ఈ ఇప్పుడే జిఎస్టీ రెజీమ్లో వస్తుందని నేను అయితే అనుకోవట్లేదు ఓపెన్గా చెప్తున్నా అది నెంబర్ వన్ కానీ నెంబర్ టూ మీరు అడిగింది మంచి సలహా జిఎస్టి పోర్టల్ రిడ్రెస్సల్ లోకల్ భాషలో పెట్టాలి ప్రత్యేకంగా ఒక కాల్ సెంటర్ పెడితే ఏం పెద్ద కష్టమైన పనేం కాదు తప్పనిసరిగా రేపు అధికారంలోకి వచ్చిన మొదటి మూడు నెలల్లోనే ఇది మేము అమలు చేస్తామని ఈ సభాముఖం మీకు నేను ఇస్తున్న హామీ గుజరాత్ గురించి చెప్పారు నేను మొన్న ఒక ఆయన మా మిత్రుడు మా క్లాస్మేట్ అతను అతను పాదయాత్ర చేస్తున్నానంటే శ్రీకాళహస్థులు వచ్చి రాత్రి వచ్చి కలిశాడు అతను ఉత్తరప్రదేశ్లో పనిచేస్తాడు అతను అడిగిన ఎలా ఉంది ఉత్తరప్రదేశ్ పరిస్థితి అంటే అన్నాడు పెట్టుబడి పెట్టేదానికి ఆన్లైన్లో అప్లై చేశాను నేను భూమి కోసం నేను ఒక్క రాజకీయ నాయకుడిని అధికారం నేను కలవలేదు భూమి లాటరీలో నాకు కేటాయించారు నీటి కనెక్షన్ కరెంట్ కనెక్షన్ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ మన సూవేజ్ కనెక్షను అదే అన్నీ వాళ్ళు ఇచ్చారు గతంలో చందాల కోసం ఆఫీస్కి వచ్చారు అప్పుడప్పుడు నాయకులు ఒక్కరు కూడా గడప దొక్కలేదు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అని చెప్పాడు అంటే ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలే ఇప్పుడు కదులుతున్నాయి ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలే పెట్టుబడి రావాలి అని పోటీ పడుతున్నాయి అది వినింద నిజంగానే నాకు ఒక భయం కలిగింది మనమేమో ఇక్కడ ఉన్నోళ్ళందరినీ ఇబ్బంది పెడుతున్నాం ఇప్పుడు మేము ఏం చేయాలండి మీకు మీరు అడిగిన సమస్యలు మేము పరిష్కరించాలి ఎందుకంటే రూపాయి పెట్టినోడితో ఇంకో రెండో రూపాయి పెట్టిస్తాం చాలా తేలిక మొదటి కియా తీసుకొస్తాం చాలా కష్టమైన పని కానీ రెండో కార్ కంపెనీ తీసుకొస్తాం వెరీ ఈజీ వాళ్ళు చూపించి తీసుకురావచ్చు మొదటి ఎలక్ట్రానిక్స్ కంపెనీ తీసుకొస్తాం కష్టం కానీ రెండో కంపెనీ తీసుకొస్తాం ఈజీ కానీ మిమ్మల్ని ఇట్లా అడుగడుగునా ప్రభుత్వం ఇబ్బంది పెట్టి మిమ్మల్ని సతాయిస్తే మీరు పెట్టుబడి పెట్టరు రేపు మన బంధువులు మిత్రుల్లో శ్రేయోభిలాషల్లో లేంటే ఎక్స్టెండెడ్ కమ్యూనిటీలో ఏమైనా ఫోన్ చేసి ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందా బా అంటే ఏం చెప్తాం పెట్టనే పెట్టదురా బా అంటాం సింపుల్ సో యూపీ లాంటి రాష్ట్రాలు ముందరికి వెళ్తున్నాయి ఇది చాలా డేంజర్ మనం చాలా కష్టపడాలి అసలు ఈ పాదయాత్ర చే కారణం కూడా అదే ఒక ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్ర బ్రాండ్ని ఏనాడు ఇట్లా డ్యామేజ్ చేయలేదండి నేను అంటే నాకు రాజకీయాలు అవగాహన వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారిని చూశాను రోసే గారిని చూశాను కిరణ్ కుమార్ రెడ్డి గారిని చూశాను తర్వాత బాబు గారిని మళ్ళీ చూస్తున్నాం వీళ్ళు ఎవ్వరు ఒక రాష్ట్ర ఇమేజ్ని మటుకు డ్యామేజ్ చేయాలి ఎవ్వరు ఇండస్ట్రీ వ్యతిరేకంగా పనిచేయాలి అందరు ప్రోత్సహించిన వాళ్ళే అట్ డిఫరెంట్ స్పీడ్స్ ఇంక్లూడింగ్ కిరణ్ కుమార్ రెడ్డి గారితో సహా నేను చెప్తున్నాను క్యాడ్బరీ కానీ ఈసూజ్ కానీ అన్ని పరిశ్రమలు ఆంధ్రా రాష్ట్రం వచ్చినాయ్ దానికి కారణం కిరణ్ కుమార్ రెడ్డి గారు దాంట్లో దర్ ఇస్ నో సెకండ్ థాట్ అట్లా అందరూ ప్రోత్సహించారు జగన్మోహన్ రెడ్డి ఈజ్ ద ఫస్ట్ సీఎం ఆంధ్ర రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ పోయే విధంగా చేశారు ఇది చాలా బాధకరం అందుకే యువతలో చైతన్యం తీసుకొచ్చ వచ్చేదానికే ఈ యువగలం పాదయాత్ర కాదు సో మాకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇంకా మీలాంటి వాళ్ళకి మీ చేత ఇంకో రెండో రూపాయి ఎట్లా పెట్టుబడి ఆంధ్ర రాష్ట్రంలో పెట్టించాలనేది మా ప్రయత్నం తప్ప వీ విల్ నాట్ మేక్ ఇట్ ఎనీమోర్ డిఫికల్ట్ సో మీరు ఈ జీఎస్టీ చాలా మంచి ఐడియా ఇచ్చారు నేను ఇది రాసుకున్నాను రేపు విల్ టేక్ ఇట్ అప్ వెరీ సీరియస్లీ థ్యాంక్ యూ